अवकाश अदे चवरी अवकाश व्यक्ति की ఇప్పుడు మిమ్మల్ని పిడిగుద్దులు గుత్తున్నారు తమ్ముళ్ళు అవునా కావాలని అడుగుతున్నా రాయలసీమకి ఏమన్నా పని చేశాడా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక్క పని అయిందా అని అడుగుతున్నా రాష్ట్రానికి అన్యాయం చేశాడు రాయలసీమకు ద్రోహం చేశాడు నేను 68 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈయన మొత్తం స్టేట్ లో ఖర్చు పెట్టింది 22 వేల కోట్లు నీరు అనేది చాలా ముఖ్యం వేరే రాష్ట్రాల్లో నీళ్లు లేవు కానీ మన రాష్ట్రంలో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి అలాంటప్పుడు నేను ఆలోచించాను ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని కార్యక్రమాలు చేపట్టాం అయితే ఇక్కడ చూస్తే రాయలసీమలో 12400 కోట్లు నేను ఖర్చు పెడితే రాయలసీమ ద్రోహి ఖర్చు పెట్టింది 2000 కోట్లు ఏమంటాడని అడుగుతున్నా నేను సమాధానం చెప్పమంటున్నా నేను ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికే కాదు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించాలని వచ్చాను ఇక్కడికి నేను సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి బూతులు తిట్టడం కాదు సైకోగా ప్రవర్తించడం కాదు అడిగిన దానికి సమాధానం చెప్పు లేకపోతే క్షమాపణ చెప్పి ఈ రాయలసీమ నేలకు నీ ముక్కేసి రాసి రాసాయ్ రాజీనామా చేసి ఇంటికి పో రాయలసీమ ఎందుకు రత్నాలసీమ కాదో నేను చూస్తాను చేసి చూపిస్తారని మరొక్కసారి హామీ ఇస్తున్నా జిల్లాకు 500 కోట్లు ఖర్చు పెడితే 5 ఏళ్లలో ఇదొక పెద్ద మహానాయకుడు ఏమనాలి బాధేస్తుంది ఆవేదన కలుగుతుంది ఇంకో పక్క 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు రాయలసీమ ఇరిగేషన్ ఖర్చు పెట్టింది 2000 కోట్లు అప్పు 10000 కోట్లు ఎవరి డబ్బులు ఇది ఎక్కడికి పోయింది ఇది మొత్తం అవినీతికి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అందుకే నేను రోజు చరిత్రలో మిగిలిపోయే విధంగా నందికొట్కూట్టు పాతపట్నం ఇక్కడ బయలుదేరుతున్నా శ్రీకాకుళంలో పాతపట్నానికి వెళ్తున్నా 2500 కిలోమీటర్లు తిరుగుతున్నా 10 రోజులు యుద్ధ వేరి యాత్ర పెట్టుకున్నా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి అక్కడి నుంచి ఆ పార్టీని శాశ్వతంగా వదిలించుకుంటే తప్ప మనకు న్యాయం జరగదని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఈరోజు ఈ జిల్లాలో తెలుగు గంగ ముచ్చమర్రి ఎస్ఆర్బీసీ హంది నీవా అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీయే ప్రారంభించాం గూడు రాఘవేంద్ర సిద్ధాపురం గుండ్రేవలకి నేను ఆ రోజు అనుమతిస్తే దాన్ని వారగా పెట్టే పరిస్థితికి వచ్చాడు వేదావతి ఆలూరు నియోజకవర్గంలో నేను అనుమతించి పని ప్రారంభిస్తే దాన్ని వదిలేసే పరిస్థితి వచ్చాడు వెలుగోడు బనకచెర్ల ఇలాంటి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఈరోజు అలగనూరులో నీళ్లు లేవు ఏం చెప్పాలి నీళ్లు లేని ప్రాజెక్టులు చేసిన ఘనత చరిత్రహీనుడు ఈ ముఖ్యమంత్రి అందుకే ఒక పక్క కోపం ఉంది ఆవేదన ఉంది మళ్ళీ మీ తరపున పోరాడి మీకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నల్ల మనోహరణ్ని పార్టీలో దీకేవారు లేరు నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందో నన్ను రానియ్యను మీటింగ్లకు నేను వస్తే బాగా నాకు అన్నిటి ఫేస్ చేయడం తెలుసు నేను కూడా రౌడీగా చేసిన గుణ నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%
మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాలు మంది జన సమీకరణ చేసిండు కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.